ఒత్తిడికి గురికావద్దని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనకు ఎప్పుడూ సూచిస్తూ ఉంటాడని ఆజట్టు యువ పేసర్ ముఖేష్ చౌదరి పేర్కొన్నాడు. ఒత్తిడికి లోనవ్వకుండా పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేస్తే వికెట్లు ఆటోమేటిక్గా అవే వస్తాయని ధోని సార్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడని ముఖేష్ చౌదరి పేర్కొన్నాడు. దీపక్ చహర్ గైర్హాజరీ నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ముఖేష్ చౌదరి ఆరంభంలో విఫలమైనా ఆ తర్వాత లయ అందుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన చౌదరి ఫస్ట్ మ్యాచ్లో విఫలమైనా ఆ తర్వాతి 4 మ్యాచ్ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లతో సత్తా చాటి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన గత మ్యాచ్లో కూడా ఈ ఓపేసర్ సత్తా చాటాడు. గత ఏడాది సీఎస్కేకి నెట్ బౌలర్గా సేవలు అందించిన ముఖేష్ చౌదరిని ఈసారి వేలంలో సీఎస్కే 20 లక్షల కనీస ధరకి కొనుగోలు చేసింది. మహేంద్ర సింగ్ ధోని మార్గదర్శనంలో మ్యాచ్కి రాటుదెలుతున్న చౌదరి తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ధోని సార్ కెప్టెన్సీలో ఆడే అవకాశం దక్కడం గొప్పగా భావిస్తున్నట్టు చెప్పాడు. ముఖేష్ చౌదరి మాట్లాడుతూ, ధోని సార్ గైడెన్స్ నాకు చాలా ఉపయోగపడుతుంది. నేను పవర్ ప్లేలో కట్టడిగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నాను అంటే దానికి కారణం ధోని సారే. బ్యాట్స్మెన్ పరుగులు చేయకుండా నేను బంతిని స్వింగ్ చేస్తున్నాను, దాంతో ఒత్తిడికి గురవుతున్న బ్యాటర్లు పరుగులు చేయాలి అనే తొందరలో వికెట్ పారేసుకుంటున్నారు. డెత్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ చేసేందుకు సన్నద్ధం కావాలని ధోని సార్ చెప్పారు. పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న నువ్వు స్లాగ్ ఓవర్స్ లో కూడా అలాగే రాణించాలని చెప్పారు. ఒత్తిడికి గురవకుండా పరుగులు ఇవ్వకుండా చేస్తే వికెట్లు వాటంతటా అవే వస్తాయని చెప్పారు. ధోని సార్ సారథ్యంలో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యాచ్ కి ముందు ధోని సార్ దగ్గరకు వెళ్లి నా బౌలింగ్ ప్లాన్స్ చెప్తాను, అది ఆయనకి నచ్చితే ఓకే అంటారు, లేకపోతే నా ప్రణాళికలోని తప్పిదాల్ని సరిచేస్తారు. మ్యాచ్ ముగిసిన తర్వాత నా ప్రదర్శనపై ధోని సార్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాను. ఇలాంటి విషయాల్ని ఆయన సంతోషంగా చెప్తారు. ధోని సార్ ఎప్పుడూ చెప్పేదే ఒకటే, ఒత్తిడికి గురికావద్దు అని. ఒత్తిడి వల్ల అనేక తప్పిదాల్ని చేస్తారంటాడు. ప్రశాంతంగా ఉంటూ బౌలింగ్ చేయాలి అని సూచిస్తాడు. ఇక ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మేనేజ్మెంట్, సీనియర్స్, టీమ్మేట్స్ ఎంతో మద్దతు ఇస్తున్నారు. ధోని సార్ నా శక్తి సామర్థ్యాలపై నమ్మకముంచారు. ప్రతిరోజు నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు. ఇక జడేజా, బ్రావో, రుతురాజ్ గైక్వాడ్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతినిస్తుంది. ఫైనల్లీ ప్లే ఆఫ్స్ కి చేరడమే సీఎస్కే లక్ష్యమని ముఖేష్ చౌదరి చెప్పుకొచ్చాడు.